అందరికీ నమస్కారం శనివారం శనిదేవుని వారంగా పరిగణించబడుతుంది శనివారానికి అధిపతి శనిదేవుడు కావడంతో శనివారం రోజు చేసే పనులలో కొన్ని జాగ్రత్తలు వహించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే శనివారం రోజు ఇంట్లో ఆడవాళ్ళు కొన్ని పనులు చేయకుండా ఉంటే మంచిదని ఆధ్యాత్మిక వేదలు చెప్తున్నారు ఒకవేళ మీరు తెలియక ఈ పనులు చేస్తే ఏళ్ళనాటి శని మిమ్మల్ని పీడిస్తుంది కాబట్టి స్త్రీలు తప్పక చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులేంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం నాడు నువ్వుల నూనెలను ఇంటికి తీసుకురాకూడదు శనివారం నాడు ఎటువంటి నూనెని కొనకూడదు శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే మీరు అపులపాలు అవుతారని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఆవు నేదితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున నల్లని వస్తువులను అస్తలు కొనకూడదు ఈ రోజున ఎవరికైనా నల్లని వస్తువులను దానం చేస్తే మంచిది శనివారం రోజున చీపూరుని ఈశాన్యంలో ఉంచకూడదు ఇనుప వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయరాదని పెద్దలు చెప్తుంటారు ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య తగాదాలకు దారితీస్తుంది శనివారం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా లేదంటే శని చాలీసా పఠించడం మంచిది శనివారం ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరికను రాసి ఆ ఆకుని కాల్చి గాజు సీసాలో వేయండి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకు వేయండి ఇలా చేస్తే మీ కోరిక త్వరలో నెరవేరుతుంది శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో ఆర మీరు కోరుకున్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి శాస్త్రాల ప్రకారం శనివారం నాడు ఏదైనా జంతువుకి బెల్లం మరియు శనగపిండిని తినిపిస్తే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుస్తుంది ఇంట్లో ఆనందాలు వెళ్ళివేరుస్తాయి శనివారం నాడు అగ్గిపెట్టే బొగ్గు సూది వంటి వస్తువులను కూడా కొనుకూడదని చెప్తున్నారు శనివారం రోజు మీ పాత బట్టలను ఎవరికి దానంగా ఇవ్వకండి శనివారం నాడు చెప్పులు బూట్లు అస్సలు కొనకూడదు శనివారం నాడు ఈ చెప్ ఈ పనులు చేస్తే మీ పురోగతి నశిస్తుంది శనివారంలో ఉప్పు కొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి దీనివల్ల మీరు అప్పులు చేయవలసి వస్తుంది శనివారం అనగానే మనకు ఆపదల ముక్కులవాడు వెంకటేశ్వర స్వామి వారు గుర్తుకొస్తారు మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామిని ఆపద నుండి గట్టింకించమని వేడుకుంటాం శనివారం ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకారం చేయండి తర్వాత బియ్యం పిండిలో కాస్త బియ్యం పోసి ప్రమిదలాగా చేయండి ఈ బియ్యం పిండి ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపాన్ని వెలిగించాలి ఇలా ఎనిమిది శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు వెంకన్న అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇలా చేయటం కుదరని వాళ్ళు శనివారం సాయంత్రం కూడా వెంకటేశ్వర ఆలయం దర్శించి ఆవు నెయ్యితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రార్థిస్తాయి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న కృప మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు కొంతమంది స్త్రీలు నిద్రించే సమయంలో లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు గాజులు కమ్మలు తీసి పనులు చేసుకుంటూ ఉంటారు ఇలా చేసేవారు ఒక శనివారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు కమ్మలపాకులు ధనలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆకులు ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజు దేవుడి గది ముందు తమ్మలపాకులను పెట్టి పూజించటం వలన మీరు చేసిన పూజ ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుపెట్టుకోండి శనివారం నాడు ఓం శనీశ్వరాయన మహా అనే మంత్రాన్ని పఠించటం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి ఆనందాలు వెల్లివిరిస్తాయి ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడడం కోసం శనివారం నాడు కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయపై కుంకుమతో స్వస్తి చిహ్నాన్ని వేసి ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు శనివారం నల్ల కుక్కకి ఆహారం తినిపించండి దీనివల్ల మీ జాతకంలో రాహుకేతువుల దోషాలుంటే అవి దూరం అవుతాయి అలాగే చీమలకు ఆహారంగా బియ్యం పిండి పోయడం వల్ల ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది శనివారం గుమ్మడికాయ కొనకూడదు శనివారంలో చీపురు కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక అస్థితి ఏర్పడుతుంది పురాతన నమ్మకం శనివారం రోజున కొత్త వాహనాలు కొనకూడదు మిమ్మల్ని కష్టాలు చుట్టుముట్టినట్లయితే శనివారం చిలుకతో కూడిన పంజరాన్ని ఇంటికి తీసుకొచ్చి ఆ చిలుకను బయటకు స్వేచ్ఛగా వదిలేయండి చిలుక ఎంత దూరం వెళ్తుందో ఆ వ్యక్తి యొక్క అదృష్టం అంతగా ప్రకాశిస్తుందని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా పని జరగకపోయినా శనివారం సాయంత్రం కొన్ని మినపగింజలను తీసుకొని వాటిని రావి చెట్టు కింద పోయాలి పోసాక వెనక్కి తిరిగి చూడవద్దు ఈ పరిహారాన్ని పదకొండు శనివారాలు చేయటం వలన పనిలో ఆటంకాలు తొలగిపోతాయి శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచి శనిదేవిని ముందు ఆవనూనతో దీపాన్ని వెలిగించి ప్రవహించే నదిలో వే బియ్యాన్ని పోయండి ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం ఎవరికి ఇవ్వకండి మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే శనివారాల్లో చెట్టు కింద రెండు దీపం వెలిగించండి అది మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ కుటుంబానికి ఆనందం మరియు శ్రేయస్సును కలిగిస్తుంది శాస్త్రం ప్రకారం శనివారం శనిని పూజించటం వలన స్థితి సంపదలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు శనివారం పూజ చేసేటప్పుడు నీలం రంగు దుస్తులను ధరించి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి శనివారం రోజున రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే మీ సంపద పెరుగుతుంది శనివారం రోజున నల్లని బట్టలు దానం చేయడం వల్ల మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో స్థితి సంపదలతో జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి